విలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వఫలము అర్పించుదము. 11-13 కూడా, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. చాలమ్మా, ఈ లోకములో మనము పర్మనెంట్గా బ్రతకడానికి రాలేదు, పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. మనం యాత్రికులం. ఈ ఇండియా కదా, భారతదేశంలో, అది హైదరాబాద్లో, తెలంగాణ హైదరాబాద్లో, పలాని చోట మనం నివసిస్తున్నాము, అది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. కానీ దాన్ని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సరే, డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, నీ ఇల్లుని కట్టుకున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, నీకు భార్య, పిల్లలు, భర్త అందరున్నారు. సరే, ఇవన్నీ నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ జీవితకాలం, నీ జీవితకాలం అంతా, నీ తరతరములు కూడా నువ్వు బ్రతుకుంటావా? గ్యారంటీ ఇస్తారా మీరు ఎవరైనా? ఇవ్వం. ఎందుకు? మనం ఒక యాత్రికుని వల్ల ఈ లోకానికి వస్తాం. యాత్రికుల నడతను కలిగి మనం ఉండాలా? అంటే ఒకటి మనం ఫిక్స్ అయిపోయి రావాలా ఈ లోకంలోకి. మన జ్ఞానం వచ్చిన తర్వాత ఒకటి మనము ఫిక్స్ అయిపోవాలేంటంటే, మనం శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి లేము కాబట్టి మన నడతను మార్చుకోవాలా. దేవుని రాజ్యము నిమిత్తమే మనం ఇక్కడికి వచ్చాము. ఆయన రాజ్యమును, ఆయన మహిమ నిమిత్తము మనము మన నడతలను మార్చుకొని మనం బ్రతకాల. నంబర్ వన్. నంబర్ టూ, మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, ఉపేక్షించుకొని అంటే అన్ని విడిచిపెట్టాలి. ఇంకా ఇవేవి శాశ్వతం కాదు, ఇవేవి నాయి కాదు, అన్నీ వదులుకోవాలా. బ్రదర్, నేను సేవకి వెళ్తే నా భార్య ఎట్లా, నేను సేవ చేస్తే నా పిల్లలు ఎట్లా, అన్నీ వదిలేయి. నువ్వు అట్లని చెప్పేసి భార్య పిల్లల్ని అన్నీ వదిలేసి సేవని చేస్తా అంటే అది కూడా కరెక్ట్ కాదు. వదిలేయడం అంటే లోకములో ఉన్నటువంటి లోకాశను విడిచిపెట్టాలా. నీ శరీరం పైన నీకు ప్రేమ ఉండకూడదు, లోకం పైన నీకు ప్రేమ ఉండకూడదు. యాత్రికుని వలె నువ్వు అమెరికాకి వెళ్ళావు, నువ్వు ఇండియన్ సిటిజన్, విజిట్ వీసా పైన వెళ్ళావు అక్కడికి, తిరిగి మళ్ళీ రావాల్సిందే. ఏదో విజిట్కి వెళ్ళావు, చూసావు, వచ్చేయాలి. సరే, ఏదో హిమాలయకి వెళ్ళాలనుకున్నావు, అక్కడికి వెళ్ళావు, చూసావు, వచ్చావు. ఢిల్లీకి వెళ్ళావు, చూసావు, వచ్చావు. వైజాగ్, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైనా చూడడానికి వెళ్తాం, వస్తాం. ఒక యాత్రికునిలాగా వెళ్తాము, చూస్తాం, వచ్చేస్తాం. అది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము పర్మనెంట్ కాదని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు కూడా అదే మాటను ఆయన ధృవీకరిస్తూ ఉన్నారు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఉపేక్షించుకోవడం అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకంగా జీవించడం. అందరిలాగా కాదు, నేను ప్రత్యేకంగా జీవించా, నీకున్న ఆశలు నాకు ఉన్నాయంటే ఇంకా నీకు నాకు తేడా ఏముండదు. నేను ప్రత్యేకంగా ఉండాలా, నేను దేవుని కొరకే బ్రతకాల, దేవుని రాజ్యం కొరకే నేను ఆలోచన చేయాలా, దేవుని చిత్తము నెరవేర్చడం నిమిత్తమే నేను పనిచేయాలా, దేవుని మహిమ నిమిత్తమే నేను బ్రతకాల. కానీ ఈరోజు నేను ఏ పని చేసినా ఇదిగో ఇరుగు పొరుగు వారు వెనుతుడు, వాని మాట చూడు, వాని ప్రవర్తన చూడు, అమ్మాయి చూడు, ఇదిగో ఆమె చూడు, ఈయన చూడు, ఏం చూస్తున్నారు? మన క్యారెక్టర్ చూస్తున్నారు, మన బిహేవియర్ చూస్తూ ఉన్నారు. కానీ మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరు చూడట్లేదు. అయితే మనం చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన నడతలో చూపించాలి, మన మాటల్లో చూపించాలి, మన జీవిత విధానములో
చూపించాలి. అందుకే వారు ఏమన్నారు, అపోస్తలు ఏమన్నారు అక్కడ, అయ్యా మీరు నన్ను చూశారు కదా, మమ్మల్ని చూస్తున్నారు కదా, భక్తిలో కానీ నీతి విషయంలో కానీ నింద విషయంలో కానీ ఎక్కడ ఏదైనా మచ్చ ఉందా మాకు? ఎందుకు? క్రీస్తు నిమిత్తం మేమన్నీ వదులుకొని వచ్చాము, కష్టపడుతున్నాము, పనిచేస్తున్నాము. అటువలే దేవుడు మిమ్మలను కూడా ఆయన రాజ్యము నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము, ఆయనను చేరు నిమిత్తము ఆయన మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. అయితే మీరు మీ నడతను మార్చుకొని ఆయనను వెంబడించాల. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నేను మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాం, కుడివైపు ఎడమవైపు ఉండాలనుకుంటున్నాము, మీతో ఉండాలనుకుంటున్నాం. ఆయన ఏమన్నాడు, అయ్యా నాతో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, మరి ఫాలో కావాల్సిందే. తను తాను ఉపేక్షించుకొని కదా తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, క్రీస్తును అంగీకరించగానే ఓ ధనము ధాన్యం వచ్చేస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది అని అనుకోవద్దు. శిలువను ఎత్తుకొని వెంబడించాల. ఆయనను వెంబడిస్తున్నావు అంటే అన్ని విడిచిపెట్టి, ఇదిగో నీ పాపాన్ని నువ్వు, నీ శాపాన్ని నువ్వు ఎత్తుకొని పోయా, దాన్ని ఒప్పుకుంటే. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం, నువ్వు తప్పు చేసి పక్కన మీదేస్తావు, నువ్వు అనేస్తావు కానీ నేను అనలేదంటావు. మనం ఈ లోకంలో కానీ దేవుని బిడ్డలు అట్లా ఉండరు. తప్పు చేస్తే నేనే చేశాను, సారీ, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రదర్, అమ్మా సారీ అమ్మా, ఏదో కోపంలో అనేసాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించవా. అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలా కదా అప్పటికప్పుడు. అందుకే పిలాత్ ఏం చేశాడు, చేతులు కడుక్కున్నాడు, ఈ నిరపరాధి అయిన రక్తము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఎవరి మీద ఉండకుండాను గాక. అంటే అక్కడ ప్రజలు ఏమన్నారు, మా మీద మా పిల్లల మీద తరతరములు ఉన్నా మాకు పర్లేదు, మా మీద ఉండును గాక అన్నారు వాళ్ళు. అందుకే ఈరోజు ఆ పాపము వాళ్ళ మీద మోయబడి ఉన్నది నేరము. అందుకే సహోదరుడు ఆలోచన చేయి, సహోదరి ఆలోచన చేయి, నీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎంతోమంది వారి జీవితాలను త్యాగము చేసి సువార్తను మన దగ్గర తీసుకొని వచ్చారు, దానిని మనము స్వీకరించాము. కాబట్టి ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపగోరనేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. చదవమా కొలసి 3:1-2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. ఏం వెతకాలంట, పైనున్న వాటినే వెతకాల. అక్కడ ఎవరున్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఇక్కడ ఉండి ఆయన కనెక్ట్ అయి ఉండాలా. పైనున్న వాటి పైనే ఏం చేయాలి, మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి, యాత్రికుని అని తెలుసుకోవాలి. రెండోది ఏంటి, తను తాను ఉపేక్షించుకున్న నడత కావాలి దేవునికి. అంటే లోకాన్ని విడిచిపెట్టి, లోక తీరును కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, మార్చుకొని పూర్తిగా దేవుని వైపు తిరిగి తర్వాత ఏం చేయాలి, ప్రత్యేకించుకున్నటువంటి నడత. అంటే పైనున్న వాటిపైనే ఎప్పుడు ఆలోచన, పైనున్న వాటిపైనే నీ మనస్సు, పైనున్న వాటినే వెతుకుడి. తర్వాత 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అయితే ఇక్కడ ఏం చేయాలి, క్రీస్తు మరి మీ కొరకు బాధపడ్డాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే శ్రమలలో కూడా, శ్రమలతో కూడిన నడత అని మనం తెలుసుకోవాలి. అయ్యా శిలువ మోసుకొని నడచడంటే అంత ఈజీ కాదు, శ్రమ కూడా ఉంటుంది, బాధ ఉంటుంది. అపోస్తలకు తెలియదా రేపు చచ్చిపోతాం మేమో అని, అయినా దాక్కొని ఒకరోజు ఒకరింట్లో, ఇంకొకరోజు ఇంకొకరింట్లో, ఒకరోజు ఇంకెక్కడో దాక్కొని మరి యొక్క సువార్తను వారు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. నిలకడలేని జీవితం. మరి వారి ప్రయాసము వ్యర్థం కావాలా? వ్యర్థం కావాలంటే మీకు నచ్చిన బోధలు మీరు వినండి. వ్యర్థం కావద్దు అంటే
ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రతి మాట మిమ్మలను పరిశుద్ధ దేవునికి సమీపంగా తీసుకొని వస్తుంది. అందులో ఉన్నటువంటి ప్రతి మాటను కనుక మీరు ఆలోచన చేసి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, ఇదిగో క్రైస్తవునికి తప్పకుండా శ్రమలు వస్తాయి, ఉంటాయి, అయితే దేవుడు సహాయం చేస్తాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయి కాబట్టి వాటిని సహించి మరి వాటిలో సంతోషంగా ముందుకు నడవాలని మరి ఇదిగో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 4:18 యెషయా గ్రంథం 40:31 ప్రకారం, ఇదిగో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈరోజు నువ్వు ఏదైతే నడతను నీ జీవితంలో నువ్వు మార్చుకొని నీతిగల వ్యక్తిగా నువ్వు బ్రతికినట్లయితే, ఇదిగో నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్ప వెలుగుగా చేస్తాడు ఈ లోకానికి. మరి నువ్వు ఎలా ఉంటావు ఏమన్నాడమ్మా? అంతకంతకు తేజరిల్లును. ఎవరి మార్గము? నీతిమంతుల మార్గము. అందుకని నీ నడతలో నీతో పాటు క్రీస్తు ఉండాలి, నీతో పాటు దేవుని మాటలు ఉండాలి, ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండాలి. ఇదే కాదు, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, అయ్యా నువ్వు ఆయన కొరకు నిలబడితే మరణము వరకు నువ్వు ఆయన పట్టుకొని ఉండు. ఎవరో ఇది చెప్పారని, ఎవరో ఇది అన్నారని నీ మనస్సును నువ్వు మార్చుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో వచ్చి నీ భర్త ఇట్లా అని నీ భార్య ఇట్లా అని చెప్తే నీ మనసును మార్చుకొని నీ జీవితం నుంచి తీసివేయడం కాదు. ఎవరు ఏం చెప్పినా ఆలోచన చేసి ప్రేమ కలిగి సహిస్తూ భరిస్తూ నీ జీవితాన్ని నిలబెట్టుకుంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇంకా లేదు అనుకుంటే ఆ కుటుంబంలో ఎప్పటికీ సంతోషము ఉండదు. తగ్గించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సహించాలి, భరించాలి. కొన్నిసార్లు మన జీవితమే పూర్తిగా ఇంకా వదులుకోవాల్సి వస్తుంది. అయినా తప్పదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రతి విషయంలోనూ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందమ్మా చెప్పాలా? తేజర్ వెళ్తుందంటే ఎందుకు? దేవుడు నాతో ఉన్నాడండి. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అదేంటి? శ్రమ నన్నేం చేస్తుంది, బాధ నన్నేం చేస్తుంది, ఇబ్బందులు నన్నేం చేస్తాయి? నేను యాత్రికుని లోకములో. హల్లెలూయా.